भद्राद्री कोत्तगूडेम जिल्ला जूलूरुपाडु मंडलं पड़मट नर्सापुरं जेडपी पाठशालालो करोना कलकलं नेलकोंदी। पाठशाल टीचर विजयलक्ष्मी करोना तो मृति चेंदारु। चुंचुपल्ली मंडलं एसके नगर लो निवासं उंटुन्न विजयलक्ष्मी की करोना सोकगा आस्पत्रिलो चिकित्स पोंदुतू मृति चेंदारु। दींतो सहचर टीचर्लु विद्यार्थुलु तल्लिदंड्रुल्लो आंदोलन नेलकोंदी। मेडिकल आफीसर डाक्टर बुक्या वीरबाबु एमईओ गूगुलोत वेंकट ఆధ్వర్యంలో 124 మంది విద్యార్థులకు 16 మంది టీచర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు। కరోనా టెస్టింగ్ చేయడం జరుగుతుంది। దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఇక్కడ ఒక తెలుగుపండి టీచర్ గారు 19వ తారీఖు నాడు పాజిటివ్ రావడం జరిగింది। కరోనా పాజిటివ్ ర్యాట్ టెస్ట్ దాని వల్ల మనము నిన్న ఆమె గారు చనిపోయారు। చనిపోయగానే మనకు నైట్ మీడియా మిత్రుల ద్వారా తర్వాత హెచ్ఎం గారి ద్వారా సమాచారం అందింది। ఆ సమాచారం అందిన తర్వాత నేను కూడా డిస్ట్రిక్ట్ నుంచి కన్ఫర్మ్ చేసుకున్నాను। కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఈ రోజు మన పియన్పురం స్కూల్లో ఇక్కడ దాదాపుగా 225 మంది పిల్లలు 16 మంది టీచర్లకి మనం ఈ రోజు కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది। ప్రెజెంట్ అయితే ఇప్పటికి ఒక 15 మంది పిల్లలు 6గురు టీచర్లకు చేశాము, నెగటివ్ రావడం జరిగింది। అందు మూలంగా అంటే మనం మొన్నటి నుంచి స్కూల్స్ మళ్ళీ ఆగస్ట్ మంత్ లో నుంచి స్కూల్స్ స్టార్ట్ అవడం జరిగింది। అప్పటి నుంచి కూడా మనకు ఆ రోజు నాయేశ్వరరావు గారిని పాపకొల్లో ఒక టీచర్ గారికి వచ్చింది, అక్కడ కూడా 260 మందికి కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ చేశాము, అక్కడందరూ నెగటివ్ వచ్చారు। తర్వాత అకస్మాత్తుగా ఏమైందంటే ఆ టీచర్ గారికి అప్పటివరకు సింప్టమ్స్ లేవు, తర్వాత నెక్స్ట్ డే నుంచి జ్వరం స్టార్ట్ అయ్యింది, చాలా సివియర్గా బాడీ పెయిన్స్ అని ఆయాసం కూడా ఉంది, ఒక డోసు వేయించుకున్నారు ఆయన కరోనా టీకా అయినా అయింది। దురదృష్టవశాత్తు ఇక్కడ టీచర్ కూడా కోవిషీల్డ్ 2 డోసులు వేయించుకోవడం జరిగింది, వేరే కోమార్బిడి దీర్ఘకాల వ్యాధులు ఉండడం వల్ల చనిపోవడం జరిగిందని హెచ్ఎం గారు తెలియజేశారు, అది కూడా క్లియర్ కట్గా కరోనా మరణమే। దాని వల్ల మనం ఈరోజు మేము మా సిబ్బందితో కరోనా వ్యాక్సిన్లో ఎంతో శ్రమిస్తూ ఈరోజు అన్ని సెంటర్లలో నిర్వహించుకుంటూ ఇక్కడ టైం కూడా స్పెండ్ చేయడం జరుగుతుంది, కరోనా పరీక్షలు చేస్తున్నాం।